అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రామకృష్ణారెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద అనపర్తి మండల నాయకులు రామవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మెమరాండం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జెడ్పీటీసీ అభ్యర్థి శేషరత్నం, అనపర్తి మండల రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి ఈ రోజున మా నాయకులు మా ఎక్స్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ కేసుకి కానీ రామకృష్ణారెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేని విషయం అది. అది అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయం అది, ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఇలాంటి అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని కార్యకర్తల్ని బలోపేతం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ, దాన్ని తొక్కివేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు మరి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా 90 కేసుల దాకా మరి కార్యకర్తల మీద పెట్టడం జరిగింది. కార్యకర్తల మీద పెడితే రామకృష్ణారెడ్డి గారు అడ్డుగా అండగా ఉండి మరి వాళ్ళని బయటకు తీసుకురావడం జరుగుతుంది. అందుకని ఇంకా నాయకుడినే పెడితే బాగుంటుందని చెప్పి ఒక చెడు ఆలోచన చేసి, ఇది ఎంత నిరంకుశత్వం అంటే ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మరి పులివెందులను తలపించే విధంగా ఇక్కడ అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. అవినీతిమయమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులపై, ప్రస్తుత శాసనసభ్యులపై మరి వాస్తవాలు అవినీతి కార్యక్రమాలు చెప్పినప్పుడు వారు సహించలేక అక్రమ కేసుల్ని ప్రతిపక్ష నాయకుడైన శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారిపై ఈ రకమైన అవకతవకలతో కూడుకున్నటువంటి కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఈనాడు 15-20 సంవత్సరాలుగా ఈ కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తి 2005లో ఈనాడు పేపర్లో ఆయనకి ఈ సత్యరాజుల రెడ్డికి మరి ఈ కుటుంబానికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు మహేంద్రవాడ కుటుంబానికి కూడా ఏ విధమైన సంబంధం లేదని పత్రికాముఖంగా ఈనాడు పేపర్లో ప్రకటన చేయడం జరిగింది 2005లో. మరి అటువంటి వ్యక్తి మరి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు.